మనకు పల్నాడు జిల్లా ఫామ్ అయిన కొత్తలో అదే మంత్లో మనకు 4వ తారీఖు జిల్లా ఫామ్ అయింది. 15వ తారీఖు నైటు నడికుడి రైల్వే స్టేషన్, ఏదైతే గురిజాల హాల్ట్ అంటామో మనం, అక్కడ ఈ క్రైమ్ జరగడం జరిగింది. ఒక 30 ఇయర్స్ లేడీ ఒక చిన్న బాబుతో, 3 ఇయర్స్ బాబుతో అక్కడ శోహతాకుట పడిపోయి ఉంది. మొత్తం బ్లడ్లో నిండిపోయింది, చుట్టూ బ్లడ్ ఉంది. ఏంటి అని చూసినప్పుడు యాక్చువల్గా ఆమెను హాస్పిటల్కి ఇమీడియట్గా తరలించడం జరిగింది. ఆపరేషన్ కూడా చాలా క్రిటికల్ అయింది. దాదాపు 8 అవర్స్ ఆపరేషన్ థియేటర్లోనే ఆమెకి కొంచెం ఆపరేషన్ చేయడం జరిగింది. నువ్వు వెళ్ళిరా బాబు. ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత ఆమె భాష ఏదైతే ఉందో, ఆమె మధ్యప్రదేశ్కి మహారాష్ట్రకి మధ్య బార్డర్లో జల్గావ్ అనే దగ్గర రావేర్ అనే విలేజ్లకు సంబంధించింది, జల్గావ్ జిల్లా రావేర్. అది వాళ్ళ అత్తగారి ఇల్లు. అమ్మగారింటికి వెళ్ళడానికి ఆమె మధ్యప్రదేశ్లో ఖాండ్వా టౌన్ ఆమెది, అక్కడికి వెళ్ళాలి. ఆమె ట్రైన్ ఎక్కే విషయంలో మిస్ అయ్యి 13th ఏం చేసిందంటే ఆమె తెలియదు, చదువుకోలేదు. ఆమె వేరే ట్రైన్ ఎక్కింది. ఎక్కి ఆమెకు తెలియని పరిస్థితిలో నడికుడి పోలీస్ స్టేషన్, నడికుడి రైల్వే స్టేషన్ దగ్గర దిగడం జరిగింది. ఈ కేసులో కేసుని ఇమీడియట్గా మనం సీసీటీవీ ఫుటేజెస్లో ఎవరైతే ఆ రోజు ప్లాట్ఫామ్ పైన ఉన్నారో వాళ్ళని గురించి వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేస్తే ఇద్దరు వ్యక్తులు మనం గుర్తించడం జరిగింది. అది ప్లాట్ఫామ్ మీద జరిగింది కాబట్టి ఫస్ట్ జీఆర్పీఎస్ వాళ్ళు దీన్ని టేకప్ చేశారు. నడికుడి జీఆర్పీఎస్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి టీ శ్రీనివాసరావు అనే అతనితో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. బట్ దీనికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ సీసీ ఫుటేజెస్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా దీని గ్రావిటీ చెక్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా అది పోలీసులకి 1 వీక్ లోపలే ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్ అయిన క్రమంలో దీన్ని దిశ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. ఐఓగా మన రవిచంద్రన్ నియమించడం జరిగింది, యు రవిచంద్రన్. దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. డిఎన్ఏ టెస్టులు కానీ ఎవ్రీథింగ్ విల్ బి సైంటిఫికల్గా మ్యాచ్ అయ్యేటట్లు పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో డిఎన్ఏ టెస్టులు, బ్లడ్ ఈవెన్ ఫారిన్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. కోర్టు ట్రయల్ను ఫాస్ట్ ట్రాక్లో మేము రిక్వెస్ట్ చేసుకుని 5వ అదనపు జడ్జి గారి దగ్గర గుంటూరులో ఈ కేసును ప్రత్యేకంగా దీన్ని తక్కువ టైంలోనే అయిపోవాలన్న ఉద్దేశంతో ట్రయల్ స్టార్ట్ అయింది. ఈ ట్రయల్ విషయంలో ఇది చేసిన వాళ్ళు సుబ్బారావు అని వ్యక్తి, ఇతను 30 సంవత్సరాలు ఉంటాయి. ఓ పిచ్చర్ల గ్రామం, మన కారంపూడి జిల్లా, కారంపూడి మండలం. అట్లే మాదిరాజ్ ప్రసాద్ అని అతను ఉన్నాడు. ఇతను దొమ్మరి. ఇతను కూడా వీరభద్రస్వామి గుడి దగ్గర గురిజాల్లో ఉంటారు. వీళ్ళంతా వేగాబాండ్స్, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పనులు ఏమైనా పని ఉంటే పని చేసుకుంటారు, లేదంటే రైల్వే స్టేషన్ దగ్గర ఇట్లా ఉంటారు. ఆయనకు ఆ రోజు భోజనం పెడతామని చెప్పి భోజనం పెట్టి ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఫోర్స్ఫుల్లీ రేప్ చేయడం జరిగింది. ఈ కేసులో పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషను, అలాగే అక్కడున్న జడ్జి గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం, ట్రయల్ చేయడం జరిగింది. ట్రయల్లో అన్ని ప్రూవ్ అయినాయి. దానివలన 20 సంవత్సరాలు జైలు శిక్ష, 20,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరికి కూడా. ఇది గురిజాల టౌన్, గురిజాల టౌన్. ఈ ఇద్దరు కూడా, ఇద్దరికీ కూడా పనిష్మెంట్ అవార్డ్ అయింది. ఇందులో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైతే వేగబాండ్స్గా తిరుగుతుంటారో విలేజెస్లో కానీ, ఇట్లా మన టౌన్స్లో కానీ, నరసరావుపేట కావచ్చు, పిడుగురాళ్ళు కావచ్చు, గురిజాల, చిలకలూరుపేట ఇలాంటి చోట, వీళ్ళను మనం కూడా ఈ మేము సీసీ ఫుటేజెస్ కానీ సీసీటీవీస్ వలన కానీ మానిటరింగ్ సిస్టమ్ కొంచెం పర్ఫెక్ట్గా చేస్తున్నాం. అలాగే ఇలాంటి వెదవ పనులు చేసిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందంటే, ఇంకా జీవితంలో 20 సంవత్సరాలు మనకున్న జీవితంలో నుంచి పోగొట్టుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించుతున్నాము.